జాగృతగా వినండి మాట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక దేవుడు ఆయనకి తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆమేన్ యేసుక్రీస్తు ప్రభు మేలు చేయుచుట అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరుస్తున్నాడట గట్టిగా చెప్పట్టుకుందాం దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అభిషేకించినాడు అభిషేకించి ప్రజలందరికీ మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడుతున్న వారు హల్లెలూయా హల్లెలూయా చూడండి ఈ పీడింపబడటము అది మనసుకు సంబంధించినది పీడింపబడటము అది మన ఆలోచనలకు సంబంధించినది హల్లెలూయా సాతాను మనల్ని మానసిక బాధకి గురి చేస్తాడు వాడు మానసికమైన వత్తిళ్ళు మన జీవితంలో అనుమతిస్తాడు జాగ్రత్తగా వినాలిక అపవాది మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో వాడు ఎప్పుడు ప్రవేశిస్తాడంటే మన మైండ్ మీద వత్తిళ్ళు తీసుకొని వస్తాడు హల్లెలూయా మన మైండ్ మీద వాడు ప్రెషర్ పెడతాడు వాడు మన మైండ్ మీద ప్రెషర్ పెట్టినప్పుడు మనము ఆ ప్రెషర్కి గురి అయితే అపవాది చేత మనం పీడింపబడతాం వాడు మన మైండ్ని టార్గెట్ చేసుకొని అటాక్ చేసినప్పుడు మనము వాని ఉచ్చుళ్ళల్లో పడకపోతే మనము సురక్షితంగా ఉంటాం హల్లెలూయా అపవాది ఎప్పుడు కూడా మన లైఫ్లో ఎంటర్ కావటానికి వాని యొక్క వెపన్ ఆయుధం ఏంటిదంటే మన ఆలోచన అందరు చెప్పండి చెప్పండి ఆలోచన ఆలోచన మీద వాడు టార్గెట్ చేస్తాడు హల్లెలూయా ఏదేని తోటలో అవ్వ దగ్గరికి వచ్చి ఆలోచనల మీద వాడు టార్గెట్ చేసినాడు ఏమన్నాడంటే ఇది నిజమా అన్నాడు ఎక్కడ పెట్టిండు టార్గెట్ మైండ్ మీద పెట్టినాడు అవ్వ ఏది నిజము అని ఆలోచించింది అంతే హల్లెలూయా ఏది నిజము అని ఆలోచించగానే అపవాది ఎంటర్ అయిపోయినాడు అందుకనే అపవాది చేత పీడింపబడటం ఈ పీడింపబడటము అది మైండ్కి సంబంధించినది హల్లెలూయా చూడండి ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చొని మౌనముగా ఉంటాడు ఎవరితో మాట్లాడాడు ఆ వ్యక్తి పీడింపబడుతున్నాడు ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు నా బిడ్డల వివాహాలు ఎట్లా జరుగుతాయి నా బిడ్డలకి ఉద్యోగాలు దొరుకుతాయా లేదా అయ్యో రేపో మాపో నేను రిటైర్ అయిపోతున్నా ఇంకా వివాహాలు కావటానికి ముగ్గురు బిడ్డలు ఉన్నరే అయ్యో నేను ఇంకా సొంత ఇల్లు కూడా కట్టుకోలేదే నా తల మీద చూస్తేనేమో ఇన్ని అప్పులున్నాయే అని దానిని ఏమంటారంటే పీడింపబడటం అంటారు నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా పీడింపబడుతుంటావో నీ ఆలోచనల మీద వాడు ప్రెషర్ పెడుతున్నప్పుడు ఆ ప్రెషర్కి నువ్వు లొంగిపోతావో అప్పుడు
వాడిని ఫ్యామిలీలోకి నీ వ్యక్తిగత జీవితంలోకి వాడు వచ్చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మైండ్ మీద అపవాది ప్రెషర్ పెట్టిన తర్వాత అప్పుడు సాతానికి బలము పొందుకున్నాడు. అందుకని చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే చదవకండి, యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ముగించుకొని రాగానే అపవాది ఆయన సాతాను ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. ప్రత్యక్షమై ఎక్కడ ఎక్కడ టార్గెట్ పెట్టినాడు చెప్పండి? మైండ్. ఏదైతే ఆదాము అవ్వ మీద ఆలోచనల మీద టార్గెట్ చేసినాడో సాతాను, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు మైండ్ మీద ఆలోచనల మీద టార్గెట్ చేసినాడు. కానీ ఆదాము అవ్వ లొంగిపోయినారు, కానీ యేసుక్రీస్తు ప్రభు జయించినాడు. గట్టిగా చెప్పండి కదా. అందుకని అక్కడ ఏమనున్నదంటే, అపవాది అయిన సాతాను యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. గట్టిగా చెప్పండి కొడదామా. అందుకనే అపవాది చేత పీడింపబడుతున్నవారు, ఈ పీడింపబడటము అది మన ఆలోచనలు, మన థింకింగ్, మన థాట్స్, మన ఎమోషన్స్, దీని మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే మన ఆలోచనలు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆమేన్. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆమేన్. నీ చదవాలా? అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. గట్టిగా చప్పట్లు కొడదామా. నీ ప్రవర్తన యందు అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మనం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా అది మన ప్రవర్తనను బట్టి. హల్లెలూయా. కాబట్టి మన ఆలోచనలు అనుకూలంగా ఉన్నాయంటే మన ప్రవర్తన అనుకూలంగా ఉంటుంది. మన ఆలోచనలు లోక సంబంధంగా ఉంటే మన ప్రవర్తన లోక సంబంధంగా ఉంటుంది. మన ఆలోచనలు దైవికంగా ఉన్నాయంటే మన ప్రవర్తన దైవికంగా ఉంటుంది. అందుకనే మన ప్రవర్తన అంతా కూడా దేవుని అధికారానికి లొంగిపోవాలా మనం, అప్పుడు ఏం చేస్తాడంటే మన మార్గాలను సరళం చేస్తాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. మన ప్రతి ప్రవర్తన దేవుని అధికారం క్రింద ఉండాలి. మన ప్రతి మాట దేవుని అధికారం క్రింద ఉండాలి. వా, మన ప్రతి ఆలోచన దేవుని అధికారం క్రింద ఉండాలా? మన ప్రతి చూపు దేవుని అధికారం క్రింద ఉండాలా? మన ప్రతి మాట దేవుని అధికారం క్రింద ఉండాలా? మన చూపు, మన ఆలోచన, మన మాట, మన వినికిడి, ఇవన్నీ కూడా మన ప్రవర్తన ప్యాకేజ్. ప్రవర్తన అనే ప్యాకేజ్లో మన చూపు, మన మాట, మనం వినటము, ఇవన్నీ కూడా దిస్ ఆర్ ఆల్ ద ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ అంతా మన ప్రవర్తన మీద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. మనం నీ ఆలోచన లోక సంబంధంగా ఉన్నా, నీ చూపు కామపు చూపుతో ఉన్నా, అనరాని మాట నీ నోటి నుంచి వచ్చినా, వినకూడని మాట నువ్వు విన్నా, నీ ప్రవర్తన మారిపోతుంది. నీ ప్రవర్తన మారిపోతున్నదంటే నీ ఆలోచన మారిపోతున్నది. హల్లెలూయా. నీ ఆలోచన మారిందంటే అపవాది ఎంటర్ అయిపోతాడు. చదవండి నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము
మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను మీరు దుఃఖపడకుడి యెహోవా యందు ఆనందించుట వలన గట్టిగా చప్పట్లు కొడదామా మీరు బలమొందుదురు యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు బలము పొందుదురు గట్టిగా చప్పట్లు కొడదామా ఎంతమందికి బలం కావాలా లోక సంబంధమైన బలం కాదు ఆత్మ సంబంధమైన బలం అపవాది యొక్క ఉచ్చుళ్ళల్లో నుంచి విడిపించబడి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన బలం ఎంతమందికి కావాలి ప్రతినిత్యము ఆలోచించుకుంటూ ఎంతకాలం ఈ పోరాటం విడుదల లేదా అని ఆ అపవాది చేత పీడింపబడుతూ 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 ఉన్నావేమో కారణం ఏంటిదో తెలుసా ఆ పీడింపబడటం నీకు జరుగుతున్నదంటే నీ ప్రవర్తన దైవికంగా లేదు ఆ ప్రవర్తనలో ఏమి దాగి ఉన్నాయంటే నీ ఆలోచన నీ చూపు నీ మాట ఇవన్నీ కూడా ఆధారపడున్నాయి అయితే ఇవన్నీ కూడా మనము దైవికంగా ఉండాలి అంటే మనం యెహోవా యందు ఆనందించితేనే గాని బలం పొందుకుంటాం హల్లెలూయా ఎక్కడా థియేటర్లో ఆనందిస్తే కాదు బలం పొందుకునేదే ఎక్కడ ఆనందిస్తే యెహోవా యందు ఆనందిస్తే చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 చదవండి ముగించేస్తున్నా అపవాదికి చోటు ఇయ్యకుడి చాలు ఆమేన్ ఎవరికి చోటు ఇయ్యదికా పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి అపవాదికి చోటు ఇయ్యదికా చెప్పండి అపవాదికి చోటు ఇయ్యదు ఏం చేద్దాం ఈరోజు ఇక యాకోబు రాసిన పత్రిక 4:8 చదవండి దేవుని యొద్దకు రండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పై భాగం చదువు 7 చదువు కాబట్టి దేవునికి లోబడి ఉండుడి దేవునికి లోబడి ఉండుడి అపవాదిని ఎదిరించుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును మీ యొద్ద నుండి పారిపోను గట్టిగా చెప్పట్లు కొడదామా ఇవన్నీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరిగేటి కాదు పాస్టర్మ ప్రార్థన చేస్తే జరిగేటి కాదు మీరు యెహోవా యందు ఆనందించినప్పుడే జరుగుతాయి చెప్పట్లు కొట్టండి మీరు యెహోవా యందు ఆనందిస్తుంటే బలము పొందుకుంటారు ఆమేన్ మీరు బలం పొందుకున్నారంటే వారిని ఎదిరిస్తారు ఎవండి గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు యెహోవా యందు ఆనందిస్తే బలము పొందుకొని అపవాదికి చోటు ఇవ్వరిక ఇది అంతేగాని ఇష్టం వచ్చిన టైంకి వచ్చి ఇష్టం వచ్చిన టైంకి వెళ్తే వాడొచ్చి మంచి రోజు నీకు జోగొడతాడు వాడు ఎవడాడు సాతాను అంత సిస్టమాటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళండి చూడండి ఎంత సిస్టమాటిక్గా హల్లెలూయా హల్లెలూయా చూడండి మనం పోరాడుతున్నది ఎవరితో అపవాదితో పోరాడుతున్నాం అయితే అపవాదితో పోరాడుతున్నామని మనుష్య కుమారుడు ఎందుకు వచ్చినాడు వాని తంత్రములను లయపరచడానికి చప్పట్లు కొట్టండి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చినాడు వాని తంత్రములను లయపరచడానికి అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడిపించడానికి ఆ పీడింపబడటము అది మన ప్రవర్తన ద్వారా జరిగేది ప్రవర్తనలో ఏమి ఇమిడి ఉన్నాయి మన చూపు మన మాట మన ఇవన్నీ కూడా ప్రవర్తనలో ఇమిడి ఉన్నాయి లోక సంబంధంగా మన ప్రవర్తన ఉంటే అపవాది వస్తాడు దైవికంగా మన ప్రవర్తన ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు కాబట్టి మనము లోక సంబంధంగా ఉందామా దైవికంగా ఉందామా దైవికంగా ఉందామన్న వారు చేయి పైకెత్తండి మన ప్రవర్తన దైవికంగా ఉండాలంటే మనం ఎక్కడ ఆనందించాలా వావ్ హల్లెలూయా హల్లెలూయా
యెహోవా యందు ఆనందిస్తే ఏం పొందుకుంటాం? బలం పొందుకుంటాం. యెహోవా యందు ఆనందించినప్పుడు బలం పొందుకుంటే మనం ఎవర్ని ఎదిరిస్తాం? యా హల్లెలూయా. ఆ బలం పొందుకోవటమును బట్టి ఎవరికి చోటు ఇవ్వము. చూడండి, యెహోవా యందు ఆనందించి ఇవన్నీ చేస్తే నువ్వు వెళ్ళి మరలా టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తావా? సినిమా చూస్తావా? బూతులు మాట్లాడతావా? ఎందుకు బూతులు మాట్లాడతారు, సినిమాలు చూస్తారు, సీరియళ్ళు చూస్తారు, తంబాకులు, గుట్కాలు, పాన్పరాగులు ఎందుకు తింటారంటే యెహోవా యందు ఆనందించే అనుభవం లేదు వీళ్ళకి. వాడేం చేస్తాడంటే రోజు వచ్చి అంబరు గుట్కా తీసి చింపిని నోట్లో పోసిపోతాడు. ఆడు ఎవడాడు? వాడు నోట్లో పోస్తా ఉంటే మంచిగా నములుకుంటా చూస్తూ ఉంటా ఉంటా. ఆరాధన ఛానల్ శుభవార్త ఎందుకు చూస్తావు? తిప్పు అంటాడు వాడు. ఎవడాడు? ఈ సీరియల్ చూడు, ఆ సీరియల్ చూడు, నీకు ఇష్టమైన సినిమా వస్తున్నది, ఆ సీరియల్, ఆ ఛానల్ మార్చి అంటాడు. ఎందుకు? ఆనందించే అనుభవం లేదు కొంతమందికి. ఆనందిస్తేనే వాడు మన దగ్గరికి రాడు. ఎందుకంటే మనం బలం పొందుకుంటాము కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనం బలం పొందుకుంటాము కాబట్టి వానికి మనం చోటు ఇవ్వము. నువ్వు యెహోవా యందు ఆనందిస్తే, స్త్రీలు మీరు ఏం డ్రెస్సెస్ వేసుకోవాలో కూడా మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది. పురుషులు మీరు ఏం బట్టలు వేసుకోవాలో మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఆ తెలివి ఉంటుంది. నువ్వు ఇంకా లోక సంబంధంగా టైట్ జీన్స్లు వేసుకొని, లేడీస్ టైట్ జీన్స్లు వేసుకొని, ట్రాన్స్పరెంట్ టీషర్ట్లు వేసుకొని, రకరకాల కలర్లు ముఖానికి పూసుకొని, ఇంత లిప్స్టిక్ పెట్టుకొని, కళ్ళకి ఇంత నల్ల కలరు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంత కలరు, రకరకాల ఏంటి గోర్లకి కలర్లు వేసుకొని నువ్వు వస్తున్నావంటే ఇంకా నీకు మారు మనసు లేదని అర్థం. నీవు యెహోవా యందు ఆనందించటం లేదు కాబట్టి ఇంకా లోక సంబంధమైన చావవలసినవి చావటంలే నీకు. ఒకటి చెప్తున్నానండి, చినిగిన బట్టలు వేసుకొని వెళ్తున్నామే అనుకోండి, ఎవరైనా చూస్తారా మనల్ని? చెప్పండి. సాధారణమైన బట్టలు వేసుకొని వెళ్తున్నామే అనుకోండి, ఎవరైనా చూస్తారా మనల్ని? కానీ ఒక వ్యక్తి మనల్ని ఎప్పుడు చూస్తాడు? కళ్ళు జిగేలన్నప్పుడు చూస్తాడు. ఎప్పుడు? చెప్పండి. ఒక యవ్వనస్తుడు పల్సర్ మీద వెళ్తూ ఉన్నాడు, సాధారణంగా డ్రెస్ వేసుకొని చిప్పి రెంటకలతో వెళ్తుంటే చూస్తాడా యవ్వనస్తుడు? చెప్పు. టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా, చెప్పు. కానీ ఆ పల్సర్ మీద వెళ్తున్న యవ్వనస్తుడు సడన్ బ్రేక్ కొట్టి ఎందుకు చూస్తాడంటే, నువ్వు నేను ఎందుకు చూస్తాడంటే నీ డ్రెస్సింగ్ అనుకూలంగా లేదు కాబట్టి, నీ మేకప్ అనుకూలంగా లేదు కాబట్టి సడన్ బ్రేక్ కొట్టిండాడు. వాడు సడన్ బ్రేక్ కొట్టి వాని తలంపులు మారటానికి కారకురాలు నువ్వే కాదా? చెప్పు. టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి, చెడ్డ ఆలోచనలు ఆ యవనస్తుని కలగటానికి దానికి నువ్వే కదా కారణం. నువ్వు సింపుల్ డ్రెస్ వేసుకొని సింపుల్గా వెళ్తే వాడు బ్రేక్ కొడతాడు? చెప్పండి. ఏంటంటే నేను ఇట్లా ఇట్లా వెళ్తా, నన్ను చూడరు కదా, ఇట్లా వెళ్తే నన్ను అందరు చూడాలా, దాన్ని ఏమంటారు? శరీర ఆశ అంటారు. ఏ ఆశ చెప్పాలా? శరీర ఆశ. శరీరాశ, నేత్రాశ, జీవబ్దం, అవి దయ్యానికి సంబంధించిన. దీన్ని ఏమంటారు? ఒక వ్యక్తి నిన్నే చూస్తున్నాడంటే ఎందుకు చూస్తున్నాడు? నీ ప్రవర్తన, నీ వే ఆఫ్ డ్రెస్సింగ్, తన మనస్సును, తన ఆలోచనలు కామపు ఆలోచనలుగా మారుస్తున్నది కాబట్టి 10 సార్లు నిన్ను చూస్తున్నాడు. నువ్వు సింపుల్గా పోతే నిన్ను చూస్తాడు ఎవడన్నా? చెప్పాలా? ఆ హీరోయిన్ వేసుకున్నది, ఈ హీరోయిన్ వేసుకున్నదని రకరకాల డ్రెస్సులు వేసుకుని వెళ్తే ఇదేమైనా నీకు న్యాయమా? టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు, ఎవరిని బిడ్డ, ఇది నీకేమైనా న్యాయమా? చెప్పు. ఒకటి చెప్పాలా?
నీవు నీ డ్రెస్సింగ్ ద్వారా పాపము చేయకపోవచ్చు, కానీ నీ వస్త్రధారణ ద్వారా నీ ఎదుటున్న వ్యక్తి పాపపు ఆలోచన కలిగినాయంటే నువ్వు పాపం చేసినట్లే దానికి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మనల్ని చూసినప్పుడు మనలో దైవత్వం చూడాలా. ఒక యంగ్ గర్ల్ ని చూసినప్పుడు ఒక వ్యక్తి ఆ యంగ్ గర్ల్ లో దైవత్వం చూడాలా. దేవుని మహిమ గ్లోరీ చూడాలా. చట్ట తలంపులు లోక సంబంధమైన ఆలోచనతో ప్రవర్తనతో ఉన్న యవనస్తుడు కూడా నిన్ను చూడగానే తన ప్రవర్తనను మార్చుకోవాలా. ఏ విధంగా అంటే తన తలంపులు కూడా దైవికంగా మారిపోయేటట్టు నీ ప్రవర్తన ఉండాలి, నీ డ్రెస్సింగ్ ఉండాలా, నీ లైఫ్ స్టైల్ ఉండాలా. ఆ విధమైన జీవితాన్ని జీవించేవారు క్రైస్తవుల. హల్లెలూయా. కానీ ఎవరి బిడ్డలారా, స్త్రీలు పురుషులు దేవుణ్ణి గణపరిచే విధంగా మన ప్రవర్తన ఉంచుకుందాం. ఆమేన్. మనల్ని రక్షించుకున్నందుకు పరలోకములో దేవుడు సంతోషించి ఆనందించాలా. చప్పట్లు కొట్టండి.